నరసాపురం వైసీపీ అభ్యర్థిగా తెరపైకి కొత్త పేరు జగన్ ప్రకటనే ఆలస్యం ముఖ్యమంత్రి జగన్ నరసాపురం పర్యటన ఆసక్తికరంగా మారుతోంది సోమవారం సీఎం జగన్ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో పర్యటించనున్నారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి సీఎం జగన్ నరసాపురం నియోజకవర్గానికి వస్తున్నారు పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవంతో పాటు వివిధ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు అక్కడ జరిగే బహిరంగ సభలను సీఎం పాల్గొంటారు ముఖ్యమంత్రి పర్యటన రాజకీయంగా ఉత్కంఠతను పెంచుతోంది నరసాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీలో గ్రూపులు వర్గాలు పార్టీకి సమస్యగా మారుతున్నాయి ఎమ్మెల్యే ప్రసాద్ రాజుకు వ్యతిరేకంగా వ్యవహరించిన సీనియర్ నేత కొత్త సుబ్బారాయణ పార్టీ నుంచి సీఎం జగన్ సస్పెండ్ చేశారు అదేవిధంగా నరసాపురం ఎంపీ రఘురామరాజు చాలా కాలంగా ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నారు ఆయన పైన ఏపీ సీఐడి కేసులు నమోదు చేసింది రఘురామ ఢిల్లీలోనే ఎక్కువగా ఉంటూ నిత్యం మీడియా ద్వారా ప్రభుత్వ నిర్ణయాలపైన విమర్శలు కొనసాగిస్తున్నారు ఆయన పైన అనర్హత వేటు వెయ్యాలని వైసీపీ చేసిన ఫిర్యాదును స్పీకర్ పరిశీలనలో ఉంది తనపైన అనర్హత వేటు సాధ్యం కాదని రఘురామ ధీమాగా ఉన్నారు ఇక ప్రధాని పర్యటన సమయంలోనూ స్థానిక ఎంపీ అయిన రఘురామ హాజరు కాలేకపోయారు ఇక వచ్చే ఎన్నికలకు వరుసగా నియోజకవర్గ సమక్షంలో సీఎం జగన్ అభ్యర్థులు ఖరారు చేస్తున్నారు నరసాపురం ఎంపీగా ఉన్న రఘురామ ఈసారి టీడీపీ జనసేన లేదా బీజేపీ నుంచి పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది టీడీపీ జనసేన పొత్తు ఆధారంగా రఘురామ అభ్యర్థత్వం ఏ నియోజకవర్గం నుంచి అనేది ఖరారు కానుంది లోక్సభ స్థానం నుంచి ఎవరెవరిని బరిలోకి దించాలనేది అంశం పైన ఒక స్పష్టతతో ఉన్నట్లుగా తెలుస్తోంది నరసాపురం నియోజకవర్గంలో కాపు క్షత్రియ సామాజిక వర్గ ఓటర్లే అభ్యర్థులుగా గెలుపు ఓటంను నిర్దేశించే పరిస్థితి ఉంది దీంతో ఎంపీ గోకురాజు గంగరాజును గాని ఆయన కుటుంబంలోని వారిని గాని వైసీపీ రంగంలోకి దింపుతుందని భావిస్తూ వచ్చారు అయితే మరో కొత్త పేరు తెరపైకి వచ్చింది రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎంవి జీకే భానును బరిలోకి దించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు అయితే అనూహ్యంగా మాజీ ఎంపీ కనుమూరి బాపురాజును వైసీపీ నుంచి బరిలోకి దింపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం దీనికి సంబంధించి పార్టీ నేతలు గోప్యత పాటిస్తున్నారు ఈ నియోజకవర్గంలో టీడీపీ జనసేన పొత్తు ఖాయమైతే గట్టి పోటీ నెలకొనడం ఖాయం వచ్చే ఎన్నికల్లో తిరిగి నరసాపురం లోక్సభ స్థానం గెలుచుకోవడం సీఎం జగన్కు వ్యక్తిగతంగా ప్రతిష్టాత్మకంగా మారుతోంది సీఎం జగన్ పర్యటన సమయంలోనే నరసాపురం పైన క్లారిటీ ఇస్తారని చెబుతుండటంతో ముఖ్యమంత్రి ఏం చెబుతారనేది రాజకీయంగా ఆసక్తికరంగా మారుతోంది